హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి నాగానంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. గవర్నమెంట్ జాబ్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మన ఇండియాలో పడేటువంటి ఆల్ జాబ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీరు మొబైల్ ద్వారా పొందదలుచుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించినటువంటి యాప్ కూడా ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. మొబైల్ యాప్ దాన్ని మీరు సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మొబైల్ ఈ నోటిఫికేషన్స్ అనేది యూట్యూబ్ నుంచి అందకపోయినా కూడా మీరు లేటెస్ట్ అప్డేట్స్ని మీ ఫోన్ నుంచే చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనం ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అనే డిపార్ట్మెంట్లో 1599 పోస్టుల వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, వాటి గురించి మనం బ్రీఫ్గా మనం ఈరోజు తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి వీళ్ళు అడగటం జరిగింది, దాని గురించి తెలుసుకుందాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ హ్యాస్ గివెన్ అన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్ సిఆర్పి స్పెషల్ వేకెన్సీస్. దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది వేకెన్సీ డీటెయిల్స్ అండ్ కంప్లీటెడ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కెన్ రీడ్ ది నోటిఫికేషన్ అండ్ అప్లై ఆన్లైన్. ఓకే, ఈ ఏమేమి ఉన్నాయి, వీటికి ఏం క్రైటీరియా, ఏ పోస్టులు ఉన్నాయనే దాని గురించి మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకే, స్పెషల్ ఆఫీసర్ పోస్ట్ 2018 నోటిఫికేషన్. ఓకే, మామూలు ఫీ వచ్చేసరికి ఆల్ క్యాడర్స్కి 600 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి వచ్చేసరికి 100 రూపాయలు ఉంటుంది. పేమెంట్ మోడ్ ఏదైనా సరే ఆన్లైన్ డెబిట్ క్రెడిట్ ఎలాగైనా చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే, స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ 6/11, అంటే ఈ నెల 6 నుంచి ఆన్లైన్ ద్వారా మనం ఈ పోస్టులకి అప్లై చేయడానికి అవకాశం ఉంది. లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చేసరికి 26/11, అంటే ఈ నెల 26 వరకు ఉందన్నమాట. డేట్ ఆఫ్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉంటుంది. ఓకే, మిగతా వాటి గురించి మనం తర్వాత డేట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జాము, డేట్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటిది. ఓకే, దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత అంటే, మినిమం ఏజ్ 20, మ్యాక్సిమం ఏజ్ 30 ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, 3 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓకే, ఏ పోస్టులు ఉన్నాయని దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐటీ ఆఫీసర్ స్కేల్ 1, 219 పోస్టులు. దానికి క్వాలిఫికేషన్ డిగ్రీ ఇంజనీరింగ్, పీజీ రిలవెంట్ డిసిప్లిన్. రిలవెంట్ డిసిప్లిన్ అంటే వాళ్ళు ఎంతో పర్సంటేజ్ అడుగుతారు, ఆ పర్సంటేజ్ మనకు ఉండాలి. సెకండ్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1, 853 పోస్టులు. దానికి కూడా డిగ్రీ రిలవెంట్ డిసిప్లిన్ ఉండాలి. ఓకే, రాజభక్ష అడ్హారి స్కేల్ 1, 69 పోస్ట్ ఉన్నాయి. వీటికి పీజీ కావాలి, సాంస్క్రిట్, ఇంగ్లీష్ అండ్ హిందీ. లా ఆఫీసర్ స్కేల్ 1, 75 పోస్ట్, డిగ్రీ ఉండాలి లా. హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ 81 పోస్టులు, డిగ్రీ విత్ పీజీ ఆర్ డిప్లొమా. మార్కెటింగ్ ఆఫీసర్ 302 పోస్టులు, డిగ్రీ విత్ ఎంఎంఎస్, ఎంబీఏ, పీజీడిబిఏ, పీజీడిబిఎం, పీజీపిఎం, పీజీడిఎం. ఓకే, ఈ పైన చూపించినటువంటి ఈ పోస్టులకి మనము 1599 పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులు ఇవన్నీ కూడా. ఓకే, డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ పోస్టులు అనేది ఉన్నాయి. ఓకే, మనం మళ్ళీ ఇంపార్టెంట్ డేట్స్ గురించి చెప్పిన ఆన్లైన్కి సంబంధించి ఈ పోస్టులకు సంబంధించినటువంటి మీరు ఫిల్అప్ చేయాలనుకుంటే మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ని కనుక విజిట్ చేసినట్టయితే మీరు ఎప్పటికప్పుడు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా దీని గురించి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్కి పొందే అవకాశం ఉంది. యాప్ కూడా ఉందని చెప్పాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.